గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నేను మీ జాన్ రెడ్డి తీగల. మరి తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఎప్పుడు ఉండబోతుంది? మరి నిన్న సోషల్ మీడియాలో అల్చల్ చేసిన టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది? దాని వెనుక ఉన్నటువంటి వాస్తవ ఇన్ఫర్మేషన్ ఏంటి? అదేవిధంగా ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి విద్యా సమాచారం ఏముంది? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 30 నుంచి డిఎస్సి షెడ్యూల్ ప్రకటించినటువంటి విద్యాశాఖ ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ అన్ని అంశాలు ఈరోజు మనం డిస్కస్ చేసుకునే ముందు మన ఛానల్ని తొలిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. మీ లక్ష్య సాధనలో ఈ ఛానల్ మీకు ఒక గైడ్గా తోడ్పడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్, ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ మీద వార్తలు అయితే బాగా వచ్చాయి. అనేక యూట్యూబ్ ఛానల్, అనేక యూట్యూబ్ ఛానల్స్లో కానీ వాట్సాప్ గ్రూపులలో కానీ సోమవారం లేదా మంగళవారం టెట్ నోటిఫికేషన్ అనే వార్త అయితే రావడం జరిగింది. మరి నిన్న సాయంత్రం మనం కూడా లైవ్ సెషన్ ఏర్పాటు చేశాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ లైవ్ని మనం అందుకోలేకపోయాము. ఆ యొక్క టెక్నికల్ ఇష్యూస్ని రెక్టిఫై చేశాం. మరుసటి లైవ్ నుంచి కంటిన్యూగా వస్తుంది. మరి మీ కలిగినటువంటి అసౌకర్యానికి మన్నించవలసిందిగా ఆశిస్తున్నాం, వేడుకుంటున్నాం. ఎందుకంటే రేపు నిన్న సమయం 7 లైవ్కి వస్తామని చెప్పాం. లైవ్కి వచ్చి క్లారిఫికేషన్ ఇద్దామనుకున్నాం, కానీ సాంకేతిక కారణాల వల్ల కొద్దిగా లైవ్ స్ట్రీమింగ్ అనేది ఇబ్బంది కావడం, వాయిస్ కట్ కావడం వల్ల ఆ యొక్క లైవ్ సెషన్ని అర్ధాంతరంగా రద్దుపరచడం జరిగింది. కాబట్టి మరి వేలాది మంది అభ్యర్థులు నిన్న లైవ్ సెషన్ కోసం వెయిట్ చేశారు. వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వృధా చేసినందుకు మన్నించవలసిందిగా వేడుకుంటూ, టెట్ మీద నిన్న ఆ యొక్క ప్రధానమైనటువంటి వార్తగా వచ్చింది. దానికంటే ముందు డిఎస్సి గురించి మాట్లాడతా, డిఎస్సి తర్వాత టెట్ గురించి మాట్లాడదాం. అదేవిధంగా ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కథనాలను కూడా డిస్కస్ చేద్దాం. డిఎస్సి అనేది తెలంగాణ రాష్ట్రంలో జూన్ చివరి వారంలో లేదా జూలై ఫస్ట్ వీక్లో నిర్ణయించాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు. ఎందుకంటే టీసీఎస్తో ఒప్పందం చేసుకోవాలి, ఇది ఆన్లైన్ పరీక్ష కాబట్టి వారి యొక్క సమయానికి అనుగుణంగా తీసుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా మనకైతే ఎగ్జాములు జూన్ 20 తర్వాతనే తెలంగాణ డిఎస్సి ఎగ్జాములు అనేవి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. మరి జూన్ 20 అంటే అభ్యర్థులకు మంచి సమయం దొరికింది. ఇంతకాలం సమయం లేదు లేదు అనుకున్న అభ్యర్థులకు సమయం దొరికింది. ఇప్పుడైనా ప్రిపరేషన్ కొనసాగించినటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు అంటే ఇవాళ మార్చి 10 అంటే మార్చిలో 21 రోజులు ఉన్నాయి, ఏప్రిల్లో మనకు 30 రోజులు ఉన్నాయి, అదేవిధంగా మనకు మేలో 31 రోజులు ఉన్నాయి, ఇవి ఇక జూన్లో ఒక 20 రోజులు ఉన్నాయి. అంటే మనకి ఎన్ని రోజులు ఉన్నాయో చూద్దాం. ఇప్పటికి చాలా రోజులు ఉన్నాయి, ఇక్కడ 5, 8, 10 102 రోజుల సమయం ఉంది. ఈ 102 రోజుల సమయంలో 90 రోజులు ప్రిపరేషన్ కేటాయించండి, 12 రోజులు మోడల్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ కేటాయించండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే 60 రోజులే ప్రిపరేషన్ కొనసాగించండి, 30 రోజులు రివిజన్కు స్టార్ట్ చేయండి, మిగిలిన 12 రోజులు గ్రాండ్ టెస్ట్ రాసినటువంటి ఒక 10 నుంచి 15 గ్రాండ్ టెస్ట్ రాయండి. హెచ్జిటి వాళ్ళకైతే మరి ఈసారి వదలొద్దు, 90 డేస్ అనేటువంటి ప్రోగ్రామ్ని మనం ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాం, అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. ఆ ప్రోగ్రామ్ ప్రకారం మీరు చదివితే, మీరు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఎక్కడ కోచింగ్ ఉన్నా, నేను ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నాను, సమయం చాలా దొరికింది. ఎవరైనా బేసిక్ లేకుండా మేము ఆఫ్లైన్ కోచింగ్ పోవాలనుకున్న వాళ్ళు మాత్రం తక్షణమే వెళ్ళండి. ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి అక్కడ మనకు ప్రత్యక్ష బోధన ద్వారా మనకు లాభం అనేది జరుగుతూ ఉంది, మీ బేసిక్ అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలా సాధ్యం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మన లైవ్ సెషన్లో పాల్గొనండి, లేదా మాకు ఏది వద్దు మేము చదువుకుంటే మాకు వస్తుంది అనుకున్న అభ్యర్థులు ఉంటే టెక్స్ట్ బుక్స్ అయినా మంచి ప్రామాణిక పుస్తకాలు తీసుకునైనా ప్రిపరేషన్ కొనసాగించండి. మరి హెచ్జిటిలో ఈసారి వదలొద్దు 90 డేస్ అయినటువంటి ప్రోగ్రామ్, మీరు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంటెంట్, మెథడు, పిఐఈ, జీకే మొత్తం హెచ్జిటి సిలబస్ పూర్తి చేసే విధంగా ఒక అద్భుతమైన ప్లాన్ డిజైన్ చేశాను. ఎవరైనా ఇంకా జాయిన్ కావాలంటే 2 రోజుల్లో హెచ్జిటి ఈసారి వదలొద్దు 90 డేస్ హెచ్జిటి ప్లాన్ ని క్లోజ్ చేయబోతున్నాం, అంటే అడ్మిషన్లు తీసుకో అన్పబ్లిష్ చేయబోతున్నాం. మనకు అభ్యర్థుల యొక్క సంఖ్య సరిపోయింది కాబట్టి ఈ 2 రోజుల సమయాన్ని వారికి ఇవ్వడం జరిగింది. అది మీరు ఏమైనా చేయండి, ఆ ప్లానింగ్ ప్రకారం రోజు ఎగ్జామ్ రాయండి. సుమారు 6,000 ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నటువంటి అభ్యర్థులకైతే మళ్ళీ మీ యొక్క 90 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ కాచి అడిషనల్ క్వశ్చన్స్ కూడా దాంట్లో యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అదనపు క్వశ్చన్లు, గ్రాండ్ టెస్ట్లు, టెక్స్ట్ బుక్ వైజ్గా గ్రాండ్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్గా గ్రాండ్ టెస్ట్లు, మొత్తం 10 నుంచి 15 మెగా గ్రాండ్ టెస్ట్ కూడా దాంట్లోనే నిర్వహించబోతున్నాం. కాబట్టి ఎడ్జీటీకి అది ఒక్క ప్లానే ఉంది, దాన్ని వినియోగించుకోండి. లేదా మీకు మేము సొంతంగా చదువుకొని రాసుకుంటామన్నా పర్వాలేదు, కానీ సమయం మాత్రం ఎడ్జీటీకి దొరికింది. ఈసారి ఎడ్జీటీని మిస్ చేస్తే ప్రసక్తే లేదు, ఉన్న ఉద్యోగాల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి. అదేవిధంగా స్కూల్
ప్రెసిడెంట్ అభ్యర్థులు అడుగుతున్నారు, సోషల్ బయోసైన్స్ వాళ్ళు, మీకు 60 రోజుల ప్రణాళిక అనేది స్టార్ట్ చేశాను ప్రిపరేషన్, 60 నుంచి 75 రోజుల ప్లానింగ్ మీకు ఒక 4-5 రోజుల్లో మీకు ఇవ్వబోతూ ఉన్నాను. మీరు బయోసైన్స్ వాళ్ళు, సోషల్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈసారి ఆన్లైన్ ఎగ్జామ్స్ తిరిగి అందుబాటులోకి తీసుకొస్తాను. మీకు ఖచ్చితంగా నేను మాటిచ్చాను, బయోసైన్స్ వాళ్ళకు, సోషల్ వాళ్ళకు ఈ యొక్క ఖచ్చితమైనటువంటి ప్లానింగ్ విత్ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో ప్రజెంట్ న్యూ సిలబస్ ఆధారంగా అది ఇవ్వబోతూ ఉన్నా. అదేవిధంగా ఇక పిఐఈ క్లాస్ ఆల్రెడీ లైవ్ స్టార్ట్ అయ్యింది, చాలామంది రికార్డ్ క్లాస్ విన్నారు, కానీ లైవ్ విన్న తర్వాత పిఐఈ మీద వారికి భయం అనేది పూర్తిగా తొలగించాం. మొన్న మనం మార్చి 6 నుంచి పిఐ క్లాస్ రన్నింగ్ అవుతున్నాయి, అయిపోయిన క్లాస్ రికార్డ్ అయి ఉంటుంది, ఎన్నిసార్లు అయినా వినొచ్చు. దాదాపు 1500 నుంచి 2000 ప్రశ్నలు కూడా దాంట్లో టాపిక్ వైజ్గా ఉంటాయి. ఇంకా ఎవరైనా పిఐలో జైన్ కావాల్సినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీరు కూడా జైన్ కాండి. అది కూడా 2 రోజుల్లో అన్పబ్లిష్ చేయబోతున్నాం. మనకు కావలసినటువంటి సంఖ్య సరిపోయింది, ఎక్కువ మందికి మనం ఇంకా సర్వీస్ అనేది ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి మిగిలిన అడిషనల్ కోర్సు వైపు తీసుకెళ్ళాలి కాబట్టి. అదేవిధంగా ఎడ్యుకేటర్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ సోషల్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా వినియోగించుకోండి. ఏది ఏమైనా మీరు నా క్లాస్ ఇన్నా వినకపోయినా నష్టం లేదు, కానీ మీరు మాత్రం ఈ సమయం బాగా దొరికింది, డిఎస్సీ సమయం, ఈ సమయాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి డిఎస్సీ ఎగ్జామ్ మేలో ఉండకపోవచ్చు, జూన్ 20 తర్వాత జూలై 10 వరకు ఈ మధ్య కాలంలో డిఎస్సీ పరీక్ష అనేది నిర్వహించడానికి ఆస్కారం ఉంది. మరి ఈ సమయాన్ని ఎంత సద్వినియోగం మీరు పరుచుకుంటే అంత గమ్యంగా చేరుకుంటారు. ఇంతవరకు సమయం సరిపోలేదనుకున్న వారు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నవారు వేగవంతం చేయండి, అయిపోయిన వాళ్ళు మరొకసారి రివిజన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే స్కోలింగ్ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి, మాకు అనుకూల సమయంలో మీకు ఖచ్చితంగా మీకు సరైనటువంటి గైడెన్స్ ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటా. ఇక నెక్స్ట్ ఈరోజు వార్తాపత్రికలో చూసినాక టెట్ గురించి మాట్లాడదాం. 31 జిల్లాలలో అన్ని సబ్జెక్టులో ఖాళీలు, కొత్త డిఎస్సీలో పోస్టులు పెరిగిన ఫలితం. మెగా డిఎస్సీ కారణంగా ఈసారి 33 జిల్లాలలో దాదాపు అన్ని సబ్జెక్టు పోస్టులు అందుబాటులోకి వచ్చాయి. ఒక ఆంగ్ల సబ్జెక్టులో మాత్రమే 2 జిల్లాల్లో ఉపాధ్యాయ కొలువులు లేవు. పాత డిఎస్సీలో స్కూల్ అసిస్టెంట్లు 1739 మాత్రమే చూపారు. దానివల్ల 18 జిల్లాల్లో గణితం, 16 జిల్లాల్లో సాంఘిక శాస్త్రంలో ఖాళీలు లేవు. ఈసారి పోస్టులు 26-29 పెంచారు, అందుకే మొత్తం 33 జిల్లాల్లో కొలువులు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు సాంఘిక శాస్త్రంలో తక్కువ 1 జిల్లాలో 5 ఖాళీలు ఉంటే అత్యధికంగా 41 ఉన్నాయి. ఈ సబ్జెక్టులో 32 జిల్లాల్లో 2 ఎంకెల్లో ఖాళీలు ఉన్నాయి. ఫలితంగా ఈసారి దరఖాస్తులు 100,000 వరకు పెరగవచ్చని అంచనా. పాత డిఎస్సికి 1.77 లక్షల దరఖాస్తులు అందాయి. తాజా నోటిఫికేషన్ శనివారం వరకు 6,000 దరఖాస్తులు వచ్చాయి. ఏప్రిల్ 2 వరకు గడువు ఉంది. మాధ్యమాల వారీగా ఖాళీలు అని చెప్పి ఈనాడు వాళ్ళు రాశారు. అంటే అన్ని జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఈసారి ఉన్నాయని చెప్పి 1 లక్ష అప్లికేషన్లు ఎక్కువ రావచ్చు అని. అభ్యర్థికి మరో అంశం చెప్తున్నా, ఏప్రిల్ 2 లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, ముందే అప్లికేషన్ ఇవ్వండి. ఎందుకంటే లాస్ట్ డేట్ ఇవ్వడం వల్ల సెంటర్లు దూరం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా 1 గంట సమయాన్ని కేటాయించి మీ అప్లికేషన్ని మీరే చేయండి. ఏదో మీ సేవ వాళ్ళు చేస్తారు, ఫ్రెండ్ చేస్తాడు, భర్త చేస్తాడు, భార్య కాదు, అభ్యర్థి ఎవరుంటారో వాళ్ళే ఆ యొక్క అప్లికేషన్ ఇవ్వడం వల్ల తప్పులు లేకుండా ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కానీ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు 26-29 పెరిగినా కూడా రాసే అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది కాబట్టి కనీసం వరకు 4 నుంచి 5 వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటే అందరికీ న్యాయం జరిగేది. 10 జిల్లాలో కనీసం 20 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటే బాగుండేది. ఆ దిశగా ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ మరియు ఉద్యోగ సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో ఏమైనా మరి ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ సంఖ్య పెంచడం, టీచర్ల ప్రమోషన్ పూర్తి చేయడం లాంటి అంశాలు ఏమైనా చర్చకు వస్తాయా అనేది ఈరోజు సాయంత్రం వరకు మనం వెయిట్ చేయవలసిందే. పాజిటివ్ వస్తుందని చెప్పి ఆశిద్దాం, ఎందుకంటే మనిషి ఆశాదేవి, ఆశతోనే మనిషి తన మనుగడ అనేది కొనసాగిస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ వద్దే చూద్దాం. కొలువు తీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే గురుకుల విద్యా సంస్థలో నియమితులైన 9,000 మంది టీచర్లు. పలు కేటగిరీలో ఇప్పటికే నియామక పత్రాలు అందజేత. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరో 20% మంది పెండింగు. 4-5 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల మోగనున్న నగరాన. దీంతో లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తి నియామక పత్రాల పంపిణీ, ఆ తర్వాత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహణ పోస్టులు. ఖచ్చితంగా గురుకుల యొక్క రిక్రూట్మెంట్ అనేది నెక్స్ట్ విద్యా సంవత్సరం వరకే వారిని కాలేజీల్లో, స్కూళ్ళల్లో ఉంచే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది, అదేవిధంగా 4 రోజుల్లో లోక్సభ ఎన్నికల కోడ్ రాబోతుంది. కాబట్టి ఎన్నికల కోడ్ వచ్చిందంటే ఎలాంటి నియామక ప్రాసెస్ ఇస్తానికి వీల్లేదు. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న నోటిఫికేషన్ నిర్వహించుకోవచ్చు, కానీ కొత్తగా నియామకాలు ఇవ్వడం కానీ కొత్తగా ఎన్నికల కొత్తగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం కానీ పోస్టింగ్ ఇవ్వడం కానీ ఎన్నికల నియమాలు అనుసరించి వ్యతిరేకం కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత నెక్స్ట్ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ గురుకుల అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ
మనకు ప్రధానంగా ఈ యొక్క సాక్షి వాళ్ళు ఒక బయాన్ అంశంగా తీసుకొచ్చారు. స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి సిలబస్ ప్రకటించాలి, డిఎస్సిలో స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టుల పూర్తి సిలబస్ ప్రకటించాలని అధికారులకు రాష్ట్ర బీఈడి డిఈడి అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి కోరారు. నోటిఫికేషన్ జారీ చేసి విద్యాశాఖ ఇంతవరకు సిలబస్ పూర్తి స్థాయిలో ఇవ్వలేదని, దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని, రెగ్యులర్ పోస్టులు డిఎస్సి పూర్తి స్థాయిలో టాపిక్ వైజ్ ఇచ్చి సిలబస్ ఇచ్చి తమకు మాత్రం పూర్తి స్థాయిలో సిలబస్ ఇవ్వలేదని స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థి రాశిలో ఉన్నట్టు, సిలబస్ స్థాయిలో ఇస్తే తాము రిపేరడానికి అవకాశం ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని మీద ఆల్రెడీ రామ్మోహన్తో నేను కూడా డిస్కస్ చేయడం జరిగింది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. జనరల్ డిఎస్సీకి ఏమో టాపిక్ వైజ్గా ఇచ్చారు, స్పెషల్ డిఎస్సీకి ఏమో కాంటెంట్ అంటే దాని యొక్క పార్ట్ పేరు చెప్పారు తప్ప దాంట్లో దాని స్కోప్ ఎంత, దాని పరిధి ఎంత, ఎంతవరకు చదవాలి, ఏ టాపిక్స్ ఉంటాయో టాపిక్ వైజ్గా పేర్కొనలేదు. మరి రాష్ట్రంలో ఉన్న వేలాది మంది అభ్యర్థులు రోజు ఫోన్ చేస్తున్నారు, వారి స్పెషల్ ఎడ్యుకేషన్ మీద మాకు సరైన గైడెన్స్ క్లాసెస్ కావాలని. నేను వారికి ఒకటే మాట చెప్పాను, టాపిక్ వైజ్గా సిలబస్ ప్రకటించిన తర్వాత మీకు మంచి మెటీరియల్ మంచి క్లాస్ అందుబాటులో తీసుకొస్తానని. ఖచ్చితంగా విద్యాశాఖ సోమవారం లేదా మంగళవారం దీని మీద మీకు క్లారిటీ ఇస్తుంది, టాపిక్ వైజ్గా సిలబస్ అనేది ప్రకటిస్తుంది. ఆ తర్వాత మనం మంచి మెంటర్షిప్ కార్యక్రమాన్ని దాంట్లో తీసుకున్నా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు ఎవరు కూడా మీరు నిరాశ పడకండి, ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఇస్తుంది. ఆశావాద దృక్పథంతో ప్రిపరేషన్ కొనసాగించండి, ప్రజెంట్ మీ దగ్గర ఉన్న ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ చదవండి. టాపిక్ వచ్చిన తర్వాత మనం ఒక ప్రామాణిక పుస్తకాన్ని అదేవిధంగా మంచి క్లాస్ కూడా అందుబాటులోకి టీజీఆర్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్, ఏటా కొలువుల పండుగ. రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాల ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ ఏటా జనవరి 1 ప్రకటించేలా రూపకల్పన. నమూనా జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్న టీఎస్పీఎస్సీ డ్రాఫ్ట్ క్యాలెండర్ ప్రభుత్వానికి సమర్పించాలని యోచన. ప్రభుత్వం ఆమోదిస్తే ఆ దిశగా క్యాలెండర్ విడుదలకు సిద్ధం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక వార్షిక క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరి డిసెంబర్ 31 వరకు ఉన్న ఖాళీలను జనవరి 1 నోటిఫికేషన్ ఇవ్వాలని. ఇది అభ్యర్థులకు చాలా మంచి అంశం, ఇదే అంశాన్ని డిఎస్సీకి కూడా పాటించాలని చెప్పి మా డిఈడి అభ్యర్థి కోరుతున్నారు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 వరకు ఉన్న ఖాళీలని టెట్లు 2 నిర్వహించాలి, జూన్ 9 డిసెంబర్. అదేవిధంగా జనవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ వేసి ప్రతి ఎండాకాలం వేసవికాలం ఏప్రిల్లో డిఎస్సీ పూర్తి చేసి జూన్ వరకు పోస్టింగ్ ఇవ్వడం వల్ల ఇటు అభ్యర్థులకు అటు పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ఇద్దరికి కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది. దానివల్ల అభ్యర్థుల్లో ఏమవుతుంది అంటే ఈసారి ఏదైనా మిస్ అయినా నెక్స్ట్ సారి మళ్ళీ డిఎస్సీ రాబోతుంది అని చెప్పి ఒక దీర్ఘదర్శ ప్రణాళిక తో ప్రిపరేషన్ కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే 2017-2024 మరి ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. దీనితో అభ్యర్థుల యొక్క సుదీర్ఘ కాలయాపన జరుగుతుంది, ఆందోళన పడుతున్నారు కాబట్టి 4-5 లక్షల మంది బీఈడి డిఈడి అభ్యర్థుల కోరిక మేరకు టీఎస్పీఎస్సీ లాగానే డిఎస్సీ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే 8,000 పోస్టులైనా కానివ్వండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం భర్తీ చేయడం వల్ల అభ్యర్థులు ఖచ్చితమైనటువంటి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కానీ డిఎస్సీ బోర్డు కానీ ఒక వార్షిక క్యాలెండర్ పాటిస్తే, ఒక సీటెట్ లాగా మన స్టేట్ టెట్ కూడా ఒక వార్షిక క్యాలెండర్ పాటిస్తే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకసారి ఇబ్బంది పడ్డా రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ సారి ఆ ఎగ్జామ్లో వారు సక్సెస్ కావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇవి ప్రధానంగా ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశాలు. ఇక చాలామంది టెట్ అంటున్నారు, నిన్న సామాజిక మాధ్యమాల్లో ఒక మెసేజ్ అనేది అల్చల్ చేసింది, అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆ విద్యాశాఖ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అలాంటి సమాచారం బయటికి రాలేదు, అది ఎవరో క్రియేట్ చేసి దాన్ని స్పెండ్ చేసినట్టున్నారు. కానీ ప్రభుత్వానికి మాత్రం నిరుద్యోగుల నుంచి చాలా వేది పత్రాలు పోయినాయి. మీరు ఒక టెట్ కండక్ట్ చేయండి, మెగా డిఎస్సీ వేశారు కాబట్టి ఒక టెట్ నిర్వహించండి. టెట్ నిర్వహించడం వల్ల క్వాలిఫైడ్ కానీ లక్షలాది మంది అభ్యర్థులకు కూడా కొంచెం ప్రయోజనం కలుగుతుంది. అంటే కొత్త అభ్యర్థుల సంఖ్య తక్కువ ఉన్నా కానీ ఇంతకుముందు క్వాలిఫైడ్ కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రీవియస్ రిజల్ట్ తక్కువ వచ్చింది కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి చెప్పి వేలాది మంది అభ్యర్థులు లక్షలాది మంది అభ్యర్థులు గవర్నమెంట్ దృష్టికి వివిధ మార్గాల ద్వారా తీసుకెళ్లినటువంటి అంశం మీ అందరికీ తెలిసిందే. ప్రభుత్వం దీని మీద ఆలోచిస్తున్నట్టు, ప్రభుత్వం ఆలోచించి ఒక ఆమోదాన్ని తెలిపి విద్యాశాఖకు ఇస్తే టెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే ఆస్కారం ఉంది అని. దీని మీద మళ్ళీ పూర్తి క్లారిటీ కూడా, ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ లేకుండా పూర్తి క్లారిటీ కూడా మాట్లాడలేము. ఏదైనా టెట్ నోటిఫికేషన్ వస్తే ఈ వారంలోనే రావాలి, నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది అంటే టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలి. చాలామంది ఎలిజిబుల్ టెస్ట్కు ఎన్నికల కోడ్ వర్తించదు అంటున్నారు, అది తప్పు. సీటెట్ ముందిస్తానికి కారణం అదే, పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి సీటెట్ ముందిచ్చారు. సీటెట్ అయినా స్టేట్ టెట్ అయినా ఖచ్చితంగా ఆ యొక్క
ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే ఇక్కడ ఒక అంశం ఉండి టెట్ అనేది కేవలం ఎలిజిబిలిటీ టెస్టే అంటున్నారు. ఇది ఎలిజిబిలిటీ టెస్ట్ కాదండి. మన రాష్ట్రంలో ఇది 20% డిఎస్సిలో వేటేజీకి ఉంది, నియామక ప్రక్రియలో 20% వాటాన్ని కలిగి ఉంది టెట్ కాబట్టి. ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ తర్వాత టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే సీటెట్ కూడా మొన్ననో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఈ 4-5 రోజుల్లో టెట్ అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ మాత్రం వస్తుంది అని చెప్పి నేనైతే బలంగా విశ్వసిస్తున్నాను. ఆ దిశగానే రావాలి అని చెప్పి వారికి మే చివరి వారంలో ఎగ్జామ్ పూర్తి చేసి ఈ డిఎస్సిలో వారికి జూన్ చివరిలో జూలై 1st జరిగే డిఎస్సిలో వారికి ఎలిజిబిలిటీ ఇస్తే వారి యొక్క ప్రతిభను వాళ్ళు కూడా ఉన్న అవకాశాన్ని వాళ్ళు కూడా అందిపుచ్చుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి టెట్ మీద ప్రజెంట్ అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. మరి ఈరోజు ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో టీచర్లకు కూడా టెట్ కావాలి కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం డిస్కస్ చేస్తారు, ఏం నిర్ణయిస్తారు? ప్రతిపక్షాలు కూడా టెట్ కావాలి అంటున్నాయి, ప్రజా సంఘాలు, నిరుద్యోగ జేఏసీలు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అనేక మంది పెద్దలు ప్రభుత్వ సంధానకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. అశోక్ కుమార్ సార్ నిరాహార దీక్ష చేస్తున్నారు టెట్ మీద అన్నారు, ఇది కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళినట్టుంది. అదేవిధంగా రియాజ్ సార్ కూడా చాలా కష్టపడుతున్నాడు టెట్ నోటిఫికేషన్ కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్టు నేను మాట్లాడినప్పుడు సార్ నుంచి కూడా తెలిసింది. అదేవిధంగా బీఈడి డిఈడి సంఘం కూడా మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఈ మధ్యలో టెట్ నిర్వహించండి అని చెప్పి వీళ్ళు కూడా ప్రభుత్వాన్ని కోరినట్టు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి మనందరం కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సర్వే జనా సుఖినో భవంతు అంటాం, అందరికీ సమన్యాయం జరగాలి. మరి టెట్ డిఎస్సి అనేది ఒకరికి ఇచ్చేది కాదు కదా, మెరిట్ ఎవరికి ఉంటే వారికి వస్తుంది, ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా ఎవరు చదువుకుంటే వారికి వస్తుంది. కాబట్టి అది చూద్దాం. ఆ దిశగానే టెట్ క్వాలిఫైడ్ కాని అభ్యర్థులకు, మార్కులు తక్కువ ఉన్నటువంటి అభ్యర్థులకు మరి గుడ్ న్యూస్ రావాలని చెప్పి ఆశిద్దాం. ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇస్తావు. టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం లైవ్ మెంటర్షిప్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈసారి టెట్ లో అందరినీ క్వాలిఫైడ్ చేసేటటువంటి బాధ్యత ఖచ్చితంగా 90+ మార్క్ వచ్చే విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఒక 60 రోజుల్లో డిజైన్ చేసి 45-60 రోజుల్లో మీరు ఖచ్చితంగా టెట్ క్వాలిఫైడ్ అయ్యే విధంగా మంచి ప్లానింగ్ అనేది ఒక డిజైన్ చేయబోతున్నాను. దాని త్వరలో టెట్ తర్వాత ప్రకటిస్తాను. కాబట్టి ఇక్కడ ఏది కూడా మీరు ఆలోచించకండి. డిఏ టెట్ పూర్తి అయి ఉన్నటువంటి అభ్యర్థులకు డిఎస్సి ప్రిపరేషన్ కాండి, టెట్ కాని అభ్యర్థులు మీరు టెట్ పుస్తకాలు చదవండి. అది ప్రభుత్వం వస్తుందా రాదా అని ఆలోచించే కొద్దీ అది ఇచ్చి ఆ టెట్ నోటిఫికేషన్ ఇచ్చి 45 డేస్ ఇచ్చిన అనుకోండి, ఏం రాస్తారు మీరు? మళ్ళీ అప్పుడు కూడా మీరు ఇబ్బంది పడతారు కదా. ఆ లోపు మీరు ఏం చేయండి, టెస్ట్ బుక్స్ ఉన్నాయి కదా, మెటీరియల్ మీ కాడ ఏదో ఒక మెటీరియల్ ఒక టెస్ట్ బుక్ ఉంటుంది కదా, అది తీసుకోవడం స్టార్ట్ చేయండి. అంతే తప్ప మీరు వాట్సాప్లో మెసేజ్ చేయడం, యూట్యూబ్లో కామెంట్ చేయడం వల్ల నిష్ప్రయోజనం. మీ యొక్క అంశం ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది, చాలా మంది పెద్దలు మేధావులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచిస్తుంది, ప్రజాస్వామ్యంలో అందరి ఒపీనియన్ కూడా స్వీకరిస్తుంది, దానికి అనుగుణంగానే ఉంటుంది. ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పి పాలకులు చెప్తున్నప్పుడు, ప్రజా ఒపీనియన్ని గౌరవిస్తామని చెప్తున్నప్పుడు, ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తున్నప్పుడు మనం ఎలాంటి నిరాశ పడవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా గురుకులాల్లో కూడా 2-3 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకొని కింది ఉద్యోగాలు మెరిట్లో ఉన్న అభ్యర్థులకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా మనకు విశ్వసనీయ సమాచారం చెప్తుంది. మనకున్నటువంటి మార్గాల ద్వారా కూడా ప్రభుత్వానికి అయితే సమాచారం చేరింది. మరి ఏం జరుగుతుంది అనేది ఒక 2 రోజుల్లో మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ 2024 డిసెంబర్ 9 వరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఆ దిశగా టీఎస్పీఎస్సీ కానీ, యూనిఫామ్ ఉద్యోగాలు కానీ, మన డిఎస్సీ ఉద్యోగాలు కానీ అన్ని ఉద్యోగాలు వస్తాయి. మీరు ఏదో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని, 2 పడవల ప్రయాణం జారి నదిలో పడిపోతారు, ఏదో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఖచ్చితంగా ప్రిపరేషన్ కొనసాగించండి. ఇక చాలా మంది అడుగుతున్నారు HWO ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు సార్ అని. ఇది ఖచ్చితంగా గ్రూప్ 1 ఎగ్జామ్ తర్వాత డిఎస్సీ మధ్యలో ఉండొచ్చు. గ్రూప్ 1 డిఎస్సీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని నిర్వహించడానికి ఆస్కారం అయితే మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఈ దిశగా ఆలోచించాలని కోరుతూ, మళ్ళా ఇంకా ఏదైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పనిసరిగా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిత్రులు, మార్చి 30 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి మీకు ఒక పిఐ 2-3 రోజులు లైవ్ సెషన్ ద్వారా వివరిస్తానన్నాను. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో ఆ ప్రయత్నం అయితే చేస్తాను. మీకు కూడా ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ని ర్యాపిడ్ రివిజన్గా ఒక 2 డేస్ ఫుల్ డేస్లో దాన్ని పూర్తిగా అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మీరు కూడా మిగిలిన కంటెంట్ మెథడ్ ప్రిపరేషన్ కొనసాగించండి. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. HGT వాళ్ళు ఈసారి వదిలొద్దు డిఎస్సీ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ని ఈరోజే జాయిన్ కాండి, 2 రోజుల్లో దాన్ని అన్పబ్లిష్ చేయబోతున్నా. అదేవిధంగా పిఐ క్లాస్ కూడా మంచిగా రన్ అవుతున్నాయి, చాలా అద్భుతంగా రన్ అవుతున్నాయి. మరి ఒక్కసారి మీ ప్రీవియస్ ఫ్రెండ్స్ని అడగండి, పిఐ సిలబస్ అనేది చాలా హెవీ సిలబస్, ఆ సిలబస్ మొత్తం చదివితే
హెచ్డబ్ల్యూఓలో 110 నుంచి 120 మార్కులు చేయొచ్చు. అంటే మన పిఐ క్లాస్ ఇవ్వడం వల్ల ఇండైరెక్ట్గా ఎడ్యుకేషన్ పేపర్ కూడా కవర్ కావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకుంటారని, ప్రతి నిమిషాన్ని మీ ప్రిపరేషన్ కోసమే వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొక ప్రామాణిక అంశంతో, ప్రామాణిక వీడియోతో మీ ముందుకు వచ్చినటువంటి ప్రయత్నం చేస్తాను.